फ्रेंड्स एला उन्नारंदर ई वीडियो नेनु ओक स्वीट रेसिपी मीतो शेर चेसुकोबोतुन्नानु अदे ऐपल हल्वा मामूलुगा चाला मंदी ऐपल इष्टपड़रु कदा मेमु कूडा मा इंट्लो ओक नच्चनि फ्रूट एदैना अंटे ऐपल एनंडि तेस्तानु कानी असलु एव्वरु तिनरु अंदुकने नेनु इला दांतो एमैना रेसिपीस चेयोच्चेमोनि चूसुकोनि इला ऐपल उंडेट ऐपल तो रेसिपीस चेसुकुंटू उंटानु। ఫస్ట్ నేను ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవడమో చూపించేస్తాను రండి. ఇక్కడ నేను మూడు యాపిల్స్ని తీసుకున్నాను, మూడు మీడియం సైజ్ యాపిల్స్ని తీసుకున్నాను. వీటిని అంతటిని బాగా పొట్టు తీసేసుకుంటున్నాను. పొట్టు ఇలా తీసేసుకున్నాక తర్వాత దీన్నంతా కూడా మనము తురిమేసుకుందాము. యాపిల్ ముక్కలంతటిని గ్రేట్ చేసుకునేసి తర్వాత మనము ఒక ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ వేడెక్కినాక అందులోకి రెండు స్పూన్ల నెయ్యిని వేసుకుంటున్నాను. మీకు ఇంకా కొద్దిగా నెయ్యి కావాలంటే కూడా ఎక్కువ తినే వాళ్ళైతే యాడ్ చేసుకోవచ్చు, ఇంకా టేస్ట్ బాగుంటుంది. నేనైతే మేము తక్కువ తింటాము, నేను 2 స్పూన్స్ నెయ్యినే యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి నేను క్యాషూ నట్స్ని ఫ్రై చేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను. తరువాత 2 ఇలాచీల్ని వేసుకున్నాను. ఇవి బాగా వేగినాక మనము తురుము పెట్టుకున్న యాపిల్ ముక్క యాపిల్ తురుముని ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. చూడండి, బాగా మిక్స్ చేసుకొని మనము లో ఫ్లేమ్లోనే యాపిల్ అంతా బాగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ హల్వా, మీకు కుదిరితే ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. చూడండి, ఇప్పుడు ఆల్మోస్ట్ బాగా కుక్ అయిపోయింది. చూడండి, బాగా కుక్ అయింది కదా. ఇప్పుడు ఇందులోకి నేను 2 స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీకు షుగర్ వద్దు అనుకుంటే అవాయిడ్ చేయొచ్చు. ఒక్కొక్కసారి కొన్ని యాపిల్స్ స్వీట్గా ఉంటుంది కదా, అలాంటప్పుడు షుగర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది 2 యాపిల్స్ పుల్లగా ఉంది, అందుకనే నేను కొద్దిగా షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీకు షుగర్ వద్దు అనుకుంటే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్నాక బాగా లో ఫ్లేమ్లో పెట్టి మరొక 1 మినిట్ కుక్ చేసుకుందాము. చూడండి, వీడియోలో చూపించినట్టు ఇంత ఇలాగా రావాలి కన్సిస్టెన్సీ, కలర్ కూడా ఇలా ఉండాలి. అప్పుడే మనకి యాపిల్ హల్వా రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ యాపిల్ హల్వాని మనం సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకున్నాం చూసేసాం కదా. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ యాపిల్ హల్వా రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.